భగవంతుని యొక్క నామము, అది నామం అనండి, రూపం అనండి, లేదా ఒక కీర్తన అనండి, పూజ అనండి, మీరు భగవత్ సంబంధంగా చేసినటువంటి ఆరాధన ఉపకరణమైతే దాని యొక్క ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు పరమేశ్వరుడు. నువ్వు చేరవలసిన స్థానానికి చేరిపోయావు, నువ్వు ఇంకా బెంగ పెట్టుకోకు అని జ్యోతిర్లింగమై తన వెలుగులు చూపించి తన యందు ఐక్యము చేసుకోగలిగినటువంటి శివలింగం ఇచ్చట ఉన్నది. సమస్త జగత్తుని తన యందు లయం చేసుకోగలదు, జ్ఞానమిచ్చి మోక్షమునిచ్చి విడుదలనివ్వగలదు. ప్రయాణం చేసి 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 ఒడ్డుకొచ్చేస్తాడు. అలా జన్మ మృత్యువు అనబడేటటువంటి సంసార భ్రమణ పరితాపోపశమనమును ఇవ్వగలిగినటువంటి క్షేత్రము, అటువంటి లింగము ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి అంత గొప్ప క్షేత్రమై ఆ జలధీశ్వర లింగము, ఆ ఘంటసాల క్షేత్రము దివిసీమయందు విరాజిల్లుతోంది. ఇంత శక్తివంతమైనటువంటి క్షేత్రం, పరమాద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే అగస్త్య మహర్షి ప్రతిష్ట చేస్తే ఆదిశంకర భగవత్పాదులు ప్రయత్నపూర్వకంగా కొన్ని కొన్ని గ్రామములను వెతుక్కుంటూ వెళ్ళారు. తెలంగాణలో ఉన్నటువంటి మంధనీని శంకర భగవత్పాదులు కోరి కోరి ఎలా దర్శనం చేశారో అలాగే దివిసీమలో ఆ ఘంటసాల క్షేత్రాన్ని వారు ప్రత్యేకంగా దర్శనం చేసి పూజించి వెళ్ళినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. ఒకే దేవాలయంలో మీకు 5 రకములైనటువంటి భూతములు, అంటే పంచభూత సంబంధమైనటువంటి మూర్తులు ఆ ముఖమంటపంలో ప్రకాశిస్తుంటాయి. కాంచీపురానికి సంబంధించినటువంటి పృథ్వీలింగం, జంబుకేశ్వరానికి సంబంధించిన జలలింగం, అరుణాచలానికి సంబంధించిన అగ్నిలింగం, శ్రీకాళహస్తికి సంబంధించిన వాయులింగం, చిదంబరంలో ఉండేటటువంటి ఆకాశలింగం, నటరాజమూర్తి, ఈ 5 లింగములు కూడా మీరు అక్కడికి వెళ్ళి నిలబడితే ఎదురుగుండా మీరు ఆ క్షేత్రములలో నిలబడినటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ముఖమంటపంలో మీకు ఆ క్షేత్రములు దర్శనాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం పరమాద్భుతమైనటువంటి దేవాలయం. మోపిదేవి క్షేత్రంలో ఎంత పెద్ద పుట్ట ఉంటుందో అంత పెద్ద పుట్ట, అంత పెద్ద సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తి. అక్కడ ఎందరో సంతానమును అపేక్షించినటువంటి వారు, జ్ఞానమును అపేక్షించినటువంటి వారు, చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఉన్నవారు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆశ్చర్యం ఏమంటే చూడండి, పెద్ద ఆయన తన భార్యతో కలిసి కూర్చున్న క్షేత్రం, అక్కడికి మనం ఒక్కళ్ళం వెడితే ఏమయ్యా నువ్వు మీ ఆవిడ్ని తీసుకురాకుండా వచ్చావే అంటాడేమో. అంత పెద్ద ఆయన అంత ప్రశాంతంగా భార్యతో కూర్చుంటే ఆయన్ని చూడ్డానికి యజమాని బయలుదేరుతున్నాడు అనుకోండి, ఇల్లాలు ఏమంటుంది, ఏమండి నేను వస్తాను, ఇద్దరూ చక్కగా ఒక్క పీఠం మీద కూర్చున్నారట, ఇద్దరం వెళ్ళి చూసొద్దామండి, ఇద్దరం కలిసి నమస్కారం చేద్దామండి అంటుందా అందా. అలా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకపీఠం మీద వెలిసిన క్షేత్రం కాబట్టే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ నవగ్రహాలు కూడా భార్యలతో కలిసి వచ్చారు. అక్కడ ఉన్న నవగ్రహ దేవాలయానికి విచిత్రం ఏమిటంటే సాధారణంగా మీరు ఎక్కడైనా నవగ్రహాల ఆలయం చూస్తే గ్రహములు ఒక్కటే ఉంటాయి, ఆ ఒక్క దేవాలయంలో గ్రహములు భార్యలతో కలిసి ఉంటారు. అందుకే నవగ్రహములు భార్యలతో అవనికి ఏతించినట్టి ఆలయం ఇదియే. నవగ్రహములు భార్యలతో కూడా వచ్చి నిలబడినటువంటి క్షేత్రం ఏమైనా ఉంటే ఇది ఒక్కటే. ప్రతిష్ట చేశారనుకోండి ఆయన అక్కడే కదా ఉంటాడు, మిగిలిన చోట్ల గ్రహాన్ని ప్రతిష్ట చేశారనుకోండి అక్కడ లేరిని కాదు, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కానీ ఇద్దరు ఒక పీఠం మీద ఉన్నారనుకోండి, ఏమండి పెద్దవాళ్ళు ఇద్దరు దంపతులు అలా కూర్చుంటే మనం కూడా దంపతులుగా అక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఏమో. నవగ్రహాలు భార్యలతో వచ్చారు, మీకు ఎక్కడ కనపడదు అలాగా. మీరు ఒక్క ఘంటసాల దేవాలయానికి వెడితే నవగ్రహాలు భార్యలతో కలిసి కనపడతారు నవగ్రహ క్షేత్రంలో. అందుకే నవగ్రహములు భార్యలతో అవనికి ఏతించినట్టి ఆలయం ఇదియే. భూమి వెలుగు ఆలు మగలు ఎవరైనను పూజ చేయ ఇట దివిసీమ. ఈ క్షేత్రంలో ఆలుమొగలు ఏ కామితములను నోరు విప్పి అడగవలసిన అవసరం లేదు. అక్కడికి విడితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ అలా ఏకపీఠం మీద కూర్చుంటే కరుణామూర్తులైనటువంటి వాళ్ళు
ఇక మనం ఏమడగాలి, అయ్యో ఇంత ప్రయాసపడొచ్చాడే అని మన మనసు గ్రహించి మన ఆర్తిని తీర్చరా? విశేషించి ఏదైనా గ్రహదోషం ఉందనుకోండి, భార్యాసహితుడైనటువంటి గ్రహం మరింత కారుణ్యంతో ఉంటాడు. కాబట్టి గ్రహశాంతులు పొందడానికి వీలైనటువంటి క్షేత్రం, సుబ్రహ్మణ్య పరంగా అంత అద్భుతమైనటువంటి క్షేత్రం, నైరుతిలో పరమాద్భుతమైనటువంటి విఘ్నేశ్వరుడు కొలువైనటువంటి క్షేత్రం, ఇన్ని ప్రత్యేకతలతో భాషించేటటువంటి క్షేత్రం ఘంటసాల క్షేత్రం, దివిసీమయందు ఎక్కడా లేనటువంటి రీతిలో ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రము ప్రకాశిస్తే స్కాందపురాణం దాన్ని ఎంతో గొప్పగా కీర్తించింది. ఇంత గొప్ప క్షేత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి వంశపారంపర్యంగా అర్చన చేసింది. మూడు శివాలయాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు భోగేశ్వరుడు అన్న శివాలయం కాలగతిలో అంతర్ధానమైపోయింది. రెండు శివాలయాలు ఉన్నాయి ఇప్పటికీ. పరమేశ్వరుడు ఎంత ఉదారుడై అక్కడ విలిశాడు అనడానికి తార్కాణమైనటువంటి క్షేత్రములలో ఒకటి జలధీశ్వరాలయం. అలాగే దివిసీమ యందు పరమ ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం శ్రీకాకుళ క్షేత్రం. శ్రీకాకుళ క్షేత్రము గురించి తెలియనటువంటి వారు ఉండరు. శ్రీకాకుళాంధ్రదేవా అంటారు. అక్కడ విరాజమానుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపానికి ఆంధ్ర మహావిష్ణువు అని పేరు. మహానుభావుడి యొక్క సౌందర్యం ఆ అద్భుతం అనుభవించి తీరాలి. భాగవతంలో పోతనగారు అంటారే, ఆ అర్ధరాత్రి వేళ శ్రావణ బహుళాష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తే జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పొలకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అసలు ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క క్షేత్రంలో నిలబడి ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చతుర్భుజుడై ఒక చేతిలో శంఖాన్ని ఒక చేతిలో చక్రాన్ని పట్టుకుంటాడు. సాధారణంగా కుడి చేతిలో చక్రాన్ని ఎడం చేతిలో శంఖాన్ని పట్టుకుంటారు. ఒక్క భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి మాత్రం దానికి వ్యతిరేకంగా పట్టుకుంటాడు. అందుకే వామాంకస్థిత జానకీ పెరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుజుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు శంకర భగవత్పాదులు. శ్రీకాకుళాంధ్రదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా కుడి చేతిలో శంఖాన్ని పట్టుకుంటారు, ఎడం చేతిలో చక్రాన్ని పట్టుకుంటారు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి చెయ్యి ఒక గదని పట్టుకుని ఉంటుంది, కుడి చెయ్యి అభయహస్తం ఇస్తుంది పద్మాన్ని పట్టుకోడు. సాధారణంగా శంఖచక్ర గదా పద్మములతో కదూ ఉంటాడు, కానీ అక్కడ పద్మానికి బదులు నాలుగవ చెవి అభయహస్తం ఇస్తూ ఉంటుంది. మీకేమీ పర్వాలేదు, నేనున్నాను, మీరు బెంగపెట్టుకోకండి అని అభయం ఇవ్వడానికి నాలుగవ చేతిని అభయహస్తంగా చూపిస్తూ ఉంటాడు. ఆ శ్రీకాకుళాంధ్ర మహానుభావుడు వెలిసినటువంటి క్షేత్రమున్నదే, అది సమస్త పాపములను పరిహరించగలిగినటువంటి క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. ఒకప్పుడు కృష్ణానది ప్రవాహమునందు శిథిలమైపోతుంటే ఆ దేవాలయాన్ని దేవరకొండ ప్రభువులు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఒడ్డున పునఃప్రతిష్ట చేశారు. చాలా చాలా గొప్ప దేవాలయం. ఆ శ్రీకాకుళ క్షేత్రం రావడానికి కారణం కూడా చెప్తారు. ఒకనకొకప్పుడు కలియుగంలో ఈ ప్రజలందరూ పడుతున్నటువంటి బాధ, కలి పాపమునందు ప్రజలను ప్రచోదనం చేస్తున్నటువంటి తీరు చూసి ఖిన్నుడై చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. చేస్తే విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. ప్రజల యొక్క పాపములను పోగొట్టడానికి కేవలము దర్శన మాత్రము చేత సద్బుద్ధినిచ్చి పాప పరిహారం చెయ్యడానికి వాళ్లలో పశ్చాత్తాపం కలగడానికి ఇక్కడ నువ్వు విరాజమానుడవై స్థిరంగా వెలిసి ఉండాలి. కానీ నీవు వెలిసిన ప్రాంతంలో నీ పేరులో నా పేరు కలిసిపోయి ఉండాలని బ్రహ్మగారు వరమడిగారు. అందుచేత అది కాకుళమైంది. కాకుళము అంటే క అంటే బ్రహ్మగారు, కులము అంటే స్థానము నివాస స్థానము, కాకులేశ్వరుడు అంటుంటారు ఇప్పటికే. అందుకే ఆ ప్రాంతం వారు మాట్లాడినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళాంధ్రదేవుడు శ్రీకాకుళ క్షేత్రమునందు
ఉన్నటువంటి దైవము అని కాకుండా కాకులేశ్వరుడు అంటుంటారు. కాకులేశ్వరుడు మంగళప్రదముగా ముందు శ్రీకారము చేరి శ్రీకాకులేశ్వరుడు లా అయి శ్రీకాకులేశ్వరుడిగా మారాడు. ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కేవలము దర్శన మాత్రము చేత ఎంత వైభవాన్ని ఇస్తాడో స్కంద పురాణం వర్ణించింది. దాన్ని తేట తెలుగులో ఆ క్షేత్రం యొక్క వైభవాన్నంతటినీ కూడా ఆ స్వామి దర్శనము వలన కలిగేటటువంటి ఫలితాన్ని మనకి బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అందించారు. అక్కడ శ్రీ కవనము యశము శాంతి ప్రేమయు జయమున్ రాజ్యప్రాప్తి దానితో పాటుగా వీటన్నింటిని అక్కడ రాజ్యప్రాప్తియునిచ్చును దానితో పాటుగా శ్రీ కవనము యశము శాంతి ప్రేమయు జయమున్ శ్రీకాకుళ మహిమ చేయనిచ్చును లోకమునను ఎవరికైన దివిసీమా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.